ఆది ఇది అంతం కాదట. జమ్ములమడుగులు ఏం జరుగుతోంది? గత 2 రోజులుగా అట్టుడికి పోతోంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలాకాలో వైసీపీ నేతలు గృహ నిర్బంధాన్ని చవి చూస్తున్నారు. దీనికంతటికీ కారణం ఒకటే, మంత్రి ఆదినారాయణ రెడ్డికి పట్టున్న గ్రామంలో కొందరు వైసీపీలో చేరతామని ప్రకటించడమే. ఇది పోలీసులకు తలనొప్పిగా మారింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత టీడీపీ గూటికి చేరారు. టీడీపీలో చేరిన తర్వాత మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో అప్పటికే జమ్మలమడుగులో టీడీపీ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డికి ఈయనకు పొసగడం లేదు. దీంతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గురగనూరు గ్రామంలో కొందరు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు వారు వైసీపీ నేతలకు సమాచారం పంపారు. తమ గ్రామానికి వస్తే తాము వైసీపీ కండువాలు కప్పుకుంటామని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలియజేశారు. దీంతో తమ పార్టీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి మీద కసి తీర్చుకోవాలన్నా, మానసికంగా దెబ్బ కొట్టాలన్నా ఆయనకు పట్టున్న గురగనూరు గ్రామంలో వైసీపీ కండువాలు కప్పడానికి రెడీ అయిపోయారు. ఇది తెలుసుకున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గం గురగనూరు గ్రామంలో వైసీపీలో చేరుతున్న వారిపై కన్నేసింది. ఆ పార్టీలో చేరితే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపింది. అయినా ససేమీర అనడంతో వైసీపీ నేతలు గురగనూరు వచ్చే రోజే తాము వెళతామని మంత్రి సోదరులు సిద్దమయ్యారు. దీంతో 2 వర్గాల వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. జమ్మలమడుగుకు వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపుతున్నారు. జమ్మలమడుగు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న సుధీర్ రెడ్డితో పాటు అనేక మందిని పోలీసులు ఆ ఛాయలకు కూడా వెళ్లనేయడం లేదు. దీంతో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మంత్రి ఆదినారాయణ రెడ్డిపై అసంతృప్తితోనే గురగనూరు గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ గ్రామం గంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆదినారాయణ రెడ్డికి మద్దతుగా నిలిచింది. తాము వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటేశామని ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి తమ ప్రత్యర్థులతో అంటగాగుతున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఆదినారాయణ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతకు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో అనేక గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీలోకి వచ్చి చేరతారని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి ఇలాకాలో పట్టున్న గురగనూరులో ఆయన పట్టు సడలుతున్నట్లే కనిపిస్తోంది.